ఇన్ని కోట్లు మనం సంపాదించిన మన కోసమా? కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఎవరినైనా మీరు గమనించండి, రెండు పూట్ల భోజనం చేయరు, కనీసం రెండో పూట చపాతి తింటే అరగదు, ఒక పూటే అన్నం. అది కూడా కర్మ, రెండో చపాతి తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులోకి చట్నీ వేయకూడదు, బీపీ. అందులోకి పంచదార వేయకూడదు, షుగరు. దేనికి నీ 100 కోట్లు పనిలేక రెండో పూట అన్నం తినే యోగం లేని ఇప్పుడు? ఈ ఆస్తులన్నీ దేనికి? అనవసరం కదా వ్యవహారం. పైగా ఒక్క చపాతి కోసం 100 కోట్లు ఎందుకండి? ఎంత ధరలు పెరిగినా ఇండియాలో ఒక్క చపాతి 100 కోట్లు అవ్వలేదు, ఇంకా చాలా తక్కువలోనే ఉన్నాయి. అవసరం లేదు, అంత డబ్బు అవసరం లేదు. మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా? మమకారం, వ్యామోహం. ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి, ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి. నా పిల్లలే నా వాళ్ళు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాపత్రయం మనకుంటుంది. చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. Download Moj.